నువ్వు చెప్పు పెద్ద, నువ్వు అనుభవాన్ని చెప్పండి. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉండదు? కాంగ్రెస్ ప్రభుత్వం అంత చాణాల ప్రభుత్వం ఇప్పటికైతే లేదు. ఇదివరకు ఎట్లుందో ఇప్పుడు అంతే ఉంది. ఎందుకట్లా? ఏదైనా వీళ్ళు చేసిన ఎన్టీ రామారావు గారు చేసిన కాడి నుంచి ఆయన చేసిన పథకాలే మళ్ళీ కేసీఆర్ గారు అమలు చేశారు. మరి ఏమి వచ్చి వరకపడిచింది ఏమి లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తోటి పాటు తులం బంగారం వస్తున్నాడు. తులం బంగారం ఏది అసలు అసలు కళ్యాణ లక్ష్మి ఏది అందరా మీ మనోరాలకు తులం బంగారం గిఫ్ట్ ఇచ్చినట్టుంది? గిఫ్ట్ నాకు ఉంగరం చేపించండి. ఉంగరం చేపించండి తులం బంగారం. ఇంకా మొత్తం తగాకు రామీలు, అటు నరసింహ స్వామి మీద ఒట్టు, ఇటు భద్రాచలం రామ మీద ఒట్టు, అటు తెలుగు తల్లిదండ్రుల మీద ఒట్టు, అన్ని ఒట్లే కానీ ఒక్కటి కూడా హామీ చేసి అమలు చేసింది లేదు. ఏం చేసిండు? మీకు కూడా తెలుసు ఆయన చేసింది చేయండి. మీరు మాకేం తెలుస్తుంది? మీకు కూడా తెలిసింది. మీరు కూడా లోకల్ తిరుగుతున్నారు. ఆయన ఏం పగలు తీసింది అనేది మీకు తెలిసింది. శ్రీనివాసరెడ్డి గారు ఉండు, ఆయన సుమ్మాంకారంతో జనాలను ఇచ్చేసి ఇచ్చేయటం. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసిండు ఒక్కడ చెప్పవాలండి? ఆయన చెప్పవాలండి. అన్ని చేసిండట. ఏం చేసి ఫలాంటి అని చెప్పవాలి రాదు. ఫలాంటి ఏం చేయలేదు చెప్పును. అసలు ఏం చేసిండు? అసలు ఆయన వల్ల అభివృద్ధి ఆరు గ్యారంటీలు ఇచ్చిండట. నీకు ఆరు గ్యారంటీలు ఇచ్చిండట. శ్రీనివాసరెడ్డి చెప్పు, ఆయన అంటే అదంతా వస్తుంది. శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ అమ్మవుని మొత్తం డెవలప్ చేసిండట. ఒక సీటు పోకుండా అన్ని నేనే తింటే ఒక మెతుకు జారిపోయిన బోటమే కానీ మొత్తం రాదేనండు. మొత్తం ఆయింది. ఏం చేసిండు జనాలకి? సరే మరి ఏం చేయలేదు శ్రీనివాస రెడ్డి. ఓకే ఒప్పుకుంటానా. మరి ఏం చేయనప్పుడు 9 సీట్లు ఎట్లా గెలిపించుడు? ఆ ఒక్కడు కూడా ఆయన శిష్యుడే. ఇదేగా అబద్ధాలేగా. అబద్ధాలే నమ్మారు జనం. జనం నమ్మారు జాతర కదా అని మేము కూడా ఓటేస్తున్నాం. మంచి జాతర. మరి ఎవరైతే పరిపాలన ఆయన కాంగ్రెస్ అయితే కమ్యూనిస్ట్ అయితే ఏదైతే మనకి మంచి జరుగుద్ది. మనకి రుణమాఫీ పోతుంది. మరి ఈ ఆరు గ్యారంటీలు మనకి అన్ని బరికు చేయగా నాకు 5 ఎకరాలు ఉంది. నాకు అసలు రైతు వందే పాల రైతు ఆడుతున్నాను. నాకు అంత అవసరం అవసరమాయా? మీ తుమ్మల నాగేశ్వరరావు చెప్తాను అసలు చల్లకుండా గెలిచినాడు. గెలితే మళ్ళీ వచ్చే పని లేదు. ఆయన చెప్తుండేది తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి తీసుకురాండి. నేను మాట్లాడతా ఆయన తోటి ఆయన. ఏం నువ్వేం చేసిందా? నువ్వు పగలు తీసింది ఏంటో చెప్పవట్లా. ఆయన పగలు తీసింది రైతు బంధు పగలు తీసిండట. ఏడా ఫ్రీ బస్సు పగలు తీసి ఏడా పగలు తీసింది అది చెప్పు. ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎవరు పోతున్నారు? రైతు వాళ్ళు అయితే ఎవరు పోరుగా? నువ్వు తిరిగే మూడలు పోతుంటాయి వస్తుంటాయి. అది కాదు అందులో మళ్ళీ ఈ స్కూల్ టీచర్లు వస్తారుగా. టీచర్లకు ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళకి 50-60-70 వేలు వస్తాయి. ఈ 6 వేలు మిగులుతాయి మళ్ళీ వాళ్ళ బస్సులు మళ్ళీ వాళ్ళకి ఏమి మిగులుతాయి? పేదవాళ్ళకి ఏమి మిగులుతాయి? నువ్వు అమ్మనేసుకొని అటు భద్రాచలం కాకపోతే కాళ్ళే కదలేట్లేదు కానీ ఆయన బస్సు ఎక్కి భద్రాచలం మళ్ళీ అట్టాను మళ్ళీ షార్జ్ చేయగా నీకు ఒక్కరికి చార్జ్ అమ్మకు మిగులుతలేవా? అబ్బా అమ్మకు మిగులుతలేవు. 10 లక్షలు ఆయన ఇచ్చే 10 లక్షలు ఇక అయ్యే తిరుపతికేది మొత్తం అబద్ధాలు అయ్యాయి. ఎందుకు అవన్నీ చెప్పుకొని ఇట్లా చూపించారు ఖమ్మం మీటింగ్ లో ఇగో 4000-6000 అని. ఎవరు? రేవంత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, బట్టి వీళ్ళంతా ఇటు చూపించారు. ఏది ఈ బోర్డులు ఏయి ఇంతవరకు స్టేజ్ మీద బోర్డులు చూపెట్టారు కాదు. మీరు చూడలేదా? చూసినాం చూసినాం చూసినాం. పేపర్లలో చూస్తారు కోమటి రెడ్డి ఇట్లా నెట్టుకున్నారు మళ్ళా. అదే కదా కేసీఆర్ బోర్డులు గుడ్లు తీసి గోళీలు ఆడుతున్నట్ట. ఆయన పేగులు తీసుకొని మెళ్ళేసుకొని తిరుగుతాడు. ఆయన పంట పెట్టి తొక్కుతాట. అటువంటి హోదాగల్లో మాటలు మాట్లాడతాడు అన్నాడు. అది కదా నాకు తగ్గడు ఏది మాట్లాడినా తప్ప ఉప్ప నాకు తెలిసిన తెలవక మాట్లాడే అది వేరు. సీఎం హోదాలో ఉండే ఆయన మాట్లాడితే సరిపోద్దా? ఆయన మాట్లాడే మాటలా మంచి భాష అట. అది తెలంగాణ భాష అట. నువ్వు తప్ప అంటాను. ఏం భాష? నువ్వు తప్ప అంటాను. ఆయనకు తెలంగాణ భాష యాస మంచిగుంటుంది. కాత భాష అది తెలంగాణకి కావాల్సిన మంత్రి ఆయన. హామీలన్నీ అమలు చేస్తే నువ్వు అన్నట్టు మంచి. 9వ తారీఖున నేను చేస్తాను. 9 బాయ్ 10 బాయ్ 11 బాయ్ ఇప్పుడు 5 15 ఆగస్టు రేవంత్ రెడ్డి ఒట్లేస్తాడు. ఫస్ట్ ఏం చెప్పిండు? ఫస్ట్ ఏం చెప్పొచ్చు 15 ఆగస్టు అని. ఫస్ట్ నేను 9వ తారీఖు నేను మొత్తం రుణమాఫీ మొత్తం నేను చేస్తాను. 9వ తారీఖు పోయి అటుకెన్ని అంతే. డిసెంబర్9 డిసెంబర్9 ఇవ్వాలి. మే నెల మే నెల రేపైతే మే నెల 5 నెలలు 5 నెలలుగా ఏమి ఇచ్చిండు అవుతుంది.
మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మరి రైతులు ఎవరు కూడా తెలుసుకొని ఏమన్నా ఆ కేసీఆర్ కి ఏమన్నా ఇచ్చేతేమో గానీ కేసీఆర్ అంటాను గానీ కేసీఆర్ పెద్ద దొంగ అంటాడు రేవంత్ రెడ్డి. దొంగ మరి బతికిచ్చోడిని అంతే అంటారు, మంచోడిని అంతే అంటారు, చెడ్డోడు జోలికి పోరు. ఇప్పుడు నేను ఉన్నా నేను మంచోడు కదా, నా జోలికి రావు నువ్వు, మంచోడు జోలికే పోయేది. మరి రేవంత్ రెడ్డి అంటాడు తెలుసా, ఇప్పుడు అడవిలో పోతావు ఆయన టేక చెట్టు దాన్ని కొడతావు, తుట్టెల బట్టలు కొడతావా, అవి బనికొచ్చే కావు, దాన్ని ఎందుకు కొట్టాలి? అది మంచి కర్ర కాబట్టి, మంచిది కాబట్టి. ఇది కూడా కేసీఆర్ మంచి కర్ర ఎటువంటిదో, కేసీఆర్ అటువంటి వాడు. సండ్రి జైల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్కి కట్టిస్తాడు. దాని పేరు ఏంది? ఇంద్రంబిల్ల. ఇంద్రంబిల్ల కాదు దాన్ని, అసలు భవనం అంతా పాటు చేసినట్టుగా. ఏం భవనం? ఈ దాన్ని ప్రగతి భవన్. అందరు ప్రజలు కంచెలు బద్దలు కొట్టినామంటారు వాళ్ళకి. అదే అదే బద్దలు కొట్టడానికి, ఆ బద్దలు కొట్టడానికే పని కొత్తడు, దేనికి పనికిరాడు. ఉన్న మాట మాట్లాడితే, ఇప్పుడు నేనే ఉన్నా ఒక మాట మాట్లాడితే దాన్ని నెరవేర్చేటట్టు ఉంటే మాట్లాడాలి. ఎందుకు నెరవేరే దానికి? శ్రీనివాసరెడ్డి అయ్యాలా వీళ్ళంతా కలిసి పట్టారు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆయన కాడికి వచ్చి అవును ఇది ఒకటి మర్చిపోయినా తప్పుకుంటాడు. ఏంది కాంగ్రెస్ వచ్చినాక 30,000 పిల్లలకు జాబులు ఇచ్చిరట? కాత జాబులు కాదు, వాడు ఇచ్చిన అప్పుడు అమలు అయినాయి, అవి వదిలి మీకు తెలుసా? అది 4-3 జాబులు మొత్తం మొత్తం అవతారం చెప్తాను. నాకైతే నేను నాకు అంత అవసరం లేదు, అబద్ధం ఆడాల్సి వాడు చేసిన మనకి కనపడతలేగా. మరి రేవంత్ రెడ్డి నాకు ఊకే వార్తలు అయ్యి నన్ను రేవంత్ రెడ్డి దగ్గర తెచ్చుకొని నేను వస్తా. ఏం అడుగుతావు చెప్పు. నేను నాకు నా చేతనైన వరకు ఆడ ఏమున్నాయి అవి అడుగుతా. ఆయన ఏ సమాధానం చెప్తున్నా, నేనే సమాధానం చెప్తున్నా, ఆడ తెచ్చుకోనని చెప్తా. అంతేనా? చూస్తున్నా ఏ ఉద్యోగాలు వేయి, అప్పుడు ఉన్న నోటిఫికేషన్ పడ్డ వాటే వాడు ఎడతలు చేసి మనవరాలు స్కూటీ మీద పోతుందా? స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండు. స్కూటీ మీద పోతానా? పోతున్నా నిజం చెప్పే. ఆడియా ఏ స్కూటీలే అసలు మొదటికే లేదు దేవుడు అంటే ఇవన్నీ ఆడి. అరే స్కూటీ ఇచ్చిండట నువ్వు వెనక ఎక్కిపోతానావు కానీ మనవరాలతో తిరుగుతాను వెనక స్కూటీ వెనక కూర్చో. మొదటికే పోలేదు ఎందుకు? అందరా బనికిరాని హామీలు అన్ని చేయటం, పల్లెకి చేయటం, పరిస్థితి మరి తెలంగాణ జనం దగ్గర కూడా లేదా? జనాన్ని కూడా లేదు. ఏరా అంటే ఏటో గొర్రె దాటుడే. మార్పు కావాలన్నారు కదా, మార్పు మార్పు చూసారుగా, మార్పు మంచిగుందా? ఇప్పుడు చూసారుగా ఎంత మార్పు ఉందనేది జనాలు తెలిసిపోయిందిగా. అబ్బో రేవంత్ రెడ్డి అంటే అసలు ఎట్టుంది అనేది ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఈ కూడా రేపు గెలిచిన తర్వాత అటు పోతారు అంటున్నారు. రేవంత్ రెడ్డి బగబగ మండే సూర్యుడు కదా. సూర్యుడు ఏంటి అవినీతిని నిలబెడతాడు కదా, మటలో చేయి పెట్టే, మటలో చేయి పెట్టటమే. అంతేనా రేవంత్ రెడ్డి?